హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈటీవీలో అవుతున్న సీరియల్ అమ్మ అతి కొద్ది కాలంలోనే ఈ సీరియల్ విశేషంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది ఈ సీరియల్లో అమాయకపు అమ్మాయిగా నటిస్తున్న అవని ఆకట్టుకునే అందంతో నటనతో ప్రేక్షకులని ఎంతగానో మైమర్పిస్తోంది ఈరోజు వీడియోలో అవని రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతోంది అవని అసలు పేరు స్వాతి శర్మ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మే పదమూడున స్వాతి శర్మ జన్మించింది ఇక చదువు విషయానికి వస్తే అవని తన స్కూలింగ్ మొత్తం ఎస్టీ క్లర్ హై స్కూల్లో అలాగే గ్రాడ్యుయేషన్ని మహారాణి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్ కాలేజీలో బీకామ్ని ని పూర్తి చేసింది చిన్నతనం నుంచే యాక్టర్ అవ్వాలి అని ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి కాగానే యాక్టింగ్ ఫీల్డ్కి వెళతాను అని ఇంట్లో చెప్పటంతో మొదట ఒప్పుకోలేదట సాంప్రదాయాలకు బాగా విలువనిచ్చే ఫ్యామిలీ కావటంతో అందులోనూ అవని తండ్రి గుడిలో పూజారి కావటంతో ఇంట్లో ఒప్పించటానికి అవని చాలానే కష్టపడింది అవని కన్నడలో త్రీ మూవీస్లో నటించింది మొదట ఎడకల్లో గుడ్డాడమిదే మూవీలో నటించింది నటన పరంగా అవని బాగా యాక్ట్ చేయటంతో ఫార్చునర్ మూవీలో అవకాశం వచ్చింది మూవీ సూపర్ హిట్ అవటంతో అవనికి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్తో పాటు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత ద్రోణ వందగంత కథ రామరాజ మూవీస్లో అవని నటించింది తర్వాత స్టార్మా ఛానల్లో ప్రసారమైన సుందరాకాండ సీరియల్తో అవని మొదటిసారిగా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది కనిపించటానికి తెలుగమ్మాయిలా అనిపించిన అవని కన్నడకు చెందిన అమ్మాయి ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న అమ్మా సీరియల్లో స్వాతి శర్మ అవని పాత్రలో నటిస్తూ మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది ఇంకా అవని డీసెంట్ రోల్స్లో నటించటం అన్నా ఒమెన్ ఓరియంటెడ్ రోల్స్లో నటించడం అన్నా బాగా ఇష్టమట సరే ఫ్రెండ్స్ మీకు కనుక అమ్మ సీరియల్లో అవని నటన కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అవని మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ